యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని బొందుగుల గ్రామంలో కాకతీయ కాలం నాటి అతి ప్రాచీనమైన పవిత్రమైన ఉమామహేశ్వర త్రికుటాలయం ఉంది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం మధ్యకాలంలో సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడిన తర్వాత ఆలయం చుట్టూ సూర్యకిరణాలు పడతాయి. మరియు కార్తీక మాసంలో పక్షులు వచ్చి ప్రతి సోమవారం లింగదొండ గింజలతో పూజలు చేస్తాయి. ఈ లింగదొండ గింజలు కూడా లింగం రూపంలో ఉంటాయి. వీటితోనే పక్షులు పూజ చేస్తాయి. ఈ ఆలయంలో అన్నపూజతో భక్తులు ఎక్కువగా పూజిస్తారు. అన్నపూజతో చేసిన పూజ ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఉన్న కోనేరులో చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఆ కాలంలో భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి కోనేరులో గల చిన్న చిన్న గదులలో విశ్రాంతి తీసుకొని కోనేరులో స్నానం చేసి శివునికి పూజ చేసి తిరిగి వెళ్ళేవారని గ్రామస్తులు తెలిపారు. ఈ కోనేరులో 15 సంవత్సరాల తర్వాత కోనేరు నిండుగుండలా నిండి ఉండడంతో భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.